हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। टॉपिक को वेल्ले मुंदु मा चैनल लो कनिपिंचे सब्सक्राइब बटन क्लिक चेसी पक्कन उन्न बेल आइकन क्लिक चेयंडी। दींतो मी ए कोत्त वीडियो चेसे मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदी। ई रोजु टापिक एंटंटे पेमेंट्स प्लाटफॉर्म द्वारा 5 నిమిషాల్లో లోన్ ఇవ్వడం ఇప్పుడు సాధ్యమే, ఎందుకంటే దానికి సంబంధించిన సరంజామంతా ఇప్పుడు రెడీ అవుతుంది। అది ఎలా ఏంటి దాని గురించిన డీటెయిల్స్ మీకు దీంట్లో చెప్తాను। ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ ద్వారా పేమెంట్స్ జరుగుతున్నాయి, చాలా విపరీతంగా జరుగుతున్నాయి। దీంతో పేటిఎంతో పాటు అమెజాన్, గూగుల్, ఫోన్పే వంటి కంపెనీలన్నీ ఈ సెగ్మెంట్లోకి వచ్చేసాయి। ఇప్పటి వరకు యూపీఐ విధానాన్ని డబ్బు చెల్లించేందుకు, తీసుకునేందుకే, బిల్స్ చెల్లించడం వంటి పనులకు వాడుకున్నారు। ఇక నుంచి యూపీఐ ద్వారా లోన్లు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, అది కేవలం 5 నిమిషాల్లోనే। ఇందుకోసం బెంగళూరుకు చెందిన హై స్పిరిట్ ఫౌండేషన్ మరియు ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్ ను రూపొందించింది। దీనివల్ల చిన్న బిజినెస్లకు తక్కువ వడ్డీకే లోన్లు ఇవ్వొచ్చని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందనిలేకని పేర్కొన్నారు। బ్యాంకులు, ఇతర లెండర్ల దగ్గర తగినంత డబ్బు ఉంది, కానీ వడ్డీలు, ప్రాసెసింగ్ ఛార్జీలు వంటి ఖర్చుల కారణంగా బారోవర్పై భారం ఎక్కువ అవుతుంది। అప్పు తీసుకునే వాళ్ళ డేటా కూడా పూర్తిగా దొరకడం లేదు, అందుకే లోన్ల సంఖ్య తక్కువ ఉంటుందన్నది ఓసిఈఎన్ ప్రోటోకాల్ ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని, ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఒక మార్కెట్ ప్లేస్ మాత్రమే అని ఆయన వివరించారు। ఓసిఈఎన్ అంటే ఏమిటి? లోన్లు ఇచ్చే లెండర్లను, మార్కెట్ ప్లేస్లను, కస్టమర్లను ఓసిఈఎన్ కలుపుతుంది, దీనిని క్రెడిట్ రైల్ కూడా అంటారు। ఈ ప్రోటోకాల్ ద్వారా ఓసిఈఎన్ అంటే ఏమిటంటే లోన్లు ఇచ్చే లెండర్లను, ఈ ప్రోటోకాల్ ద్వారా చిన్న బిజినెస్లు లోన్కు అప్లై చేసుకోవడం వీలవుతుంది। కేవలం 5 నిమిషాల్లోనే లోన్ ఇవ్వచ్చు, మనుషులతో అవసరం లేకుండానే, లోన్ అప్లికేషన్ ఎలాంటి ఖర్చు లేకుండానే ప్రాసెస్ అవుతుంది। ఫలితంగా లెండర్ తక్కువ వడ్డీకే అప్పు పొందవచ్చు। యూపీఐ విధానంలో లోన్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్తో చర్చిస్తున్నామని హైస్పీడ్ తెలియజేసింది। ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం। కస్టమర్ ఆన్లైన్లో లోన్ అప్లై చేసుకోగానే అది ఓసిఈఎన్ సిస్టమ్ ద్వారా బ్యాంకుకు వెళ్తుంది। లెండర్, ఇతర ఏజెన్సీలు తమ డాక్యుమెంట్లు పరిశీలించడానికి కస్టమర్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది। జిఎస్టీ నెట్వర్క్, యుఐడిఏఐ వంటివి కూడా అప్లికేషన్లు తనిఖీ చేస్తాయి। ఈ సిస్టమ్ ద్వారా కస్టమర్ల క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లు లెండర్లకు అందుతాయి। జిఎస్టిఎస్ ఇచ్చే డేటాతో కస్టమర్ల ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనా రావచ్చు, ఆ వివరాలతో లోన్ జారీపై లెండర్ నిర్ణయానికి వస్తాడు। ఓసిఈఎన్ విధానం అందుబాటులోకి వస్తే మరింత మందికి తక్కువ వడ్డీకే లోన్ వస్తుంది। ఓసిఈఎన్ ద్వారా ఆన్లైన్లో నుంచి ఇచ్చే విధానాన్ని చాలా బ్యాంకులు పరిశీలిస్తున్నాయి కూడా। జిఎస్టిఎన్, యుఐడిఏఐ కేవైసీలను ఇంటిగ్రేట్ చేసే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నాయి। ఇది తొందరలోనే రావడానికి ఆస్కారం ఉంది, కాబట్టి చాలామంది చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది। ఇదండి ఈ 5 నిమిషాల్లో లోన్ సంబంధించిన వివరాలు। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ సో మచ్।